వీకెండ్స్ లో రెస్టారెంట్లకు క్యూ కడుతున్నారా? టేస్ట్ కోసం లొట్టలేసుకుని హోటల్కు వెళ్లి తినాలనుకుంటున్నారా? మీ హెల్త్ వెల్త్ రెండూ పాడవ్వాల్సిందే. బయటకు ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించే హోటళ్లు లోపల మాత్రం అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్లుగా నిలుస్తున్నాయి. పెద్ద పెద్ద హోటళ్లు సైతం ఇందుకు మినహాయింపేమీ కాకపోవడం షాక్ కలిగించే విషయం. నమ్మశక్యంగా లేకున్నా ఇది నమ్మి తీరాల్సిన నిజం. ఇంటి భోజనాన్ని తలపించే రుచి అంటూ ఆకర్షించే హోటళ్లు బ్యాక్టీరియాలకు అడ్డాలుగా మారాయి. ఇది తెలియక హోటళ్లు రెస్టారెంట్లకు క్యూ కడితే సంపాదించిన సొమ్మంతా డాక్టర్లకు చెల్లించుకోవాల్సిందే. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు, సాక్షాత్తు జీహెచ్ఎంసీ ఈ హెల్త్ సైరన్ మోగించింది. ఇంతకీ హైదరాబాద్ హోటల్స్ రెస్టారెంట్లో పరిస్థితి ఎలా ఉంది? జీహెచ్ఎంసీ సోదాల్లో బయటపడ్డ భయంకర నిజాలేంటి? మా ప్రతినిధి నుమాన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. రోజు రెస్టారెంట్ లు హోటళ్లకు వెళ్ళి తింటున్నారా? అయితే మీ కిడ్నీ ఖరాబ్ అవ్వాల్సిందే. హార్ట్ హైజాక్ అయిపోతుంది, లివర్ లీక్ అయిపోయింది. ఇది నేను చెప్తున్న మాట కాదు, జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇంతకీ హైదరాబాద్ లో ఉన్నటువంటి హోటల్స్ నిర్వాహకులు ఎంతవరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయి? సిటీలో ఉన్నటువంటి రెస్టారెంట్ల లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇలాంటి వివరాలపై ఏబిఎన్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు మనం చూద్దాం. ఆతిథ్యానికి మారుపేరుగా ఉండాల్సినటువంటి హోటల్స్ అనారోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఇందుకు ఉదాహరణే, గత నెల రోజులుగా సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్నటువంటి టాస్క్ ఫోర్స్ దాడుల్లో బయటపడినటువంటి కల్తీ ఆహారం, అపరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించి వాటికి నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కల్తీ ఆహారం తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమశేఖర్ గారు ఉన్నారు. సోమశేఖర్ గారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, ఈ రోజులో ప్రతి ఆహారం ప్రతిది కూడా పాల నుంచి మొదలు పెడితే నీళ్లు ఇలా ప్రతిది ఆహారం ప్రతిది కూడా కల్తీ కల్తీగానే మారినటువంటి పరిస్థితి. సో అసలు ఈ కల్తీ ఆహారం తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్? అసలు పాలల్లో చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్, ఎక్స్ట్రా పౌడర్స్ కలుపుతాం పిండి పదార్థాలు, దానివల్ల ప్రాబ్లమ్స్. సో ఎక్కడైనా సరే హోటల్స్లో చూసుకుంటే ఎక్స్పైర్డ్ థింగ్స్ లేదంటే కొన్ని ఆర్టిఫిషియల్ కలర్సు ఆర్ ఎక్స్పైర్డ్ నాన్ వెజిటేరియన్ థింగ్స్, కుళ్ళిపోయిన కూరగాయలు కూడా మనం ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ఈ రైడ్స్లో మనం చూస్తాం జరిగింది. సో ఇలా చేసుకుంటా పోతే మల్టిపుల్ ప్రాబ్లమ్స్, ఒక్క ప్రాబ్లం అని కాదు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ బయట ఫుడ్ తినేవాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. ఈ బయట ఫుడ్ ప్రతి ఒక్కళ్ళు మనం ఇదే ఆహారాన్ని మనం తింటున్నాం అనేది ఫస్ట్ గమనించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల లివర్ మీద కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం, దాని లోపల ఉండే కంటెంట్స్ని బట్టి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మోస్ట్ కామన్గా మనం చూస్తే ఇన్ఫెక్షన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఈ ఆయిల్స్ అబ్నార్మల్గా మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తాం వలన ఇలాంటి ఇవన్నీ కూడా ఒక రకంగా కల్తీ అనే చెప్పుకోవాలి. మనకి ఏదైతే వాళ్ళు స్వచ్ఛమైన నెయ్యి అని చెప్తున్నారో దాంట్లో రకరకాల డాల్డాస్ ఇలాంటివన్నీ కలిపి ఉంటాం. ఇవన్నీ వనస్పతి మనం చూస్తున్నాం. ఇవన్నిటి వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం, గుండెకి సంబంధించి, లివర్కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ మొత్తానికి రకరకాల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చూస్తే సార్ ప్రతి హోటల్లో కూడా ముఖ్యంగా కలర్ అనేది మస్ట్ అయిపోయింది. దాన్ని రంగురంగులు వండేటట్టు చికెన్లో కానివ్వండి, మటన్లో కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, దేని ప్రతి దానికి కూడా అవి ఎర్రగా కలర్ఫుల్గా ఎల్లోయిష్ డార్క్గా కనిపించేటట్టు కలర్స్ కూడా వాడకం విపరీతంగా. అసలు ఈ కలర్స్ వాడకం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్? అందులో అసలు ఎలా ఏదైనా సరే లిమిటెడ్ అమౌంట్లో వాడినప్పుడు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. కానీ మితిమీరిన క్వాంటిటీలో వాడటం వల్ల వీటి ఎఫెక్ట్స్ అన్నీ నేను చెప్పిన ఆర్గాన్స్ అన్నిటి మీద, కిడ్నీస్ మీద, లివర్ మీద ఉండే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్వాంటిటీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, సో ఎంత క్వాంటిటీ వాడుతున్నారు అనేది మనం చెప్పలేం. సో పర్మిటెడ్ కలర్స్ ఉంటాయి డెఫినెట్గా. ఏదైతే ఫుడ్ దీంట్లో అలౌ చేసిన పర్మిటెడ్ కలర్స్ లిమిటెడ్ క్వాంటిటీలో వాడచ్చు. బట్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఈ కలరింగ్ ఏజెంట్స్ కానీ ఇది ఏదైనా కానీ మనకి రకరకాల ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్ మూమెంట్ తగ్గిపోవటం, వీటి వల్ల కిడ్నీస్కి ఎఫెక్ట్ కావటం అనేది చాలా చాలా చోట్ల మనం చూస్తాం జరుగుతుంది. సో మితిమీరిన ఈ కలరింగ్ ఏజెంట్స్ యూజేజ్ వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్,
కిడ్నీస్ కి గానీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ గానీ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ దగ్గర రెగ్యులర్ గా పేషెంట్స్ వస్తూ ఉంటారు సార్, సో పేషెంట్స్ వచ్చేటటువంటి పేషెంట్స్ గ్యాస్ట్రో కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి వారు ఉంటారు? ముఖ్యంగా ఇట్లాంటి అంటే కలుషిత ఆహారం తిని కానివ్వండి, ఇట్లా కల్తీ ఆహారం తిని వచ్చేటటువంటి వారు ఎట్లా ఉంటారు, వాళ్ళకి సంబంధించి సింటమ్స్ ఎలా ఉంటుంటాయి ఏంటి? ఇది డెఫినెట్ గా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ మనం చూసుకుంటే కలుషితమైన ఆహారము నీరు అనేది చాలా చాలా కామన్ భారతదేశంలో. సో కొన్ని కొన్నిసార్లు మనం రెగ్యులర్గా వాడే వాటర్ కానీ ఫుడ్ కానీ వాటర్ కంటామినేట్ అయితే అదే మనం ఫుడ్కి వాడతాము, దానివల్ల అక్యూట్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని కొన్ని యాక్సిడెంటల్గా జరగచ్చు, కొన్ని కొన్ని క్లెన్లీనెస్ సరిగా లేకపోతే జరగచ్చు. సో ఈ వీళ్ళు జనరల్గా సివియర్ వామిటింగ్, కడుపులో నొప్పి, డయేరియా, లూజ్ మోషన్స్తో మనకి ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఎప్పుడన్నా సరే యాక్సిడెంటల్గా జరిగే అవకాశము, లేదంటే వర్షాకాలంలో ఈ మంచినీరును ఈ అంటే అరక్షిత నీరు ఈ రెండు కలుస్తం వల్ల జరిగే అవకాశం ఉంటుంది. కానీ రెగ్యులర్గా తెలిసి రెగ్యులర్గా మనం బయట తింటాం, ఆహారం తీసుకుంటా ఉంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్, చిన్నపిల్లలు అలా అని కాదు పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా ఈ పానీపూరీస్ ఇవన్నీ రోడ్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం జరుగుతుంది ఈ మధ్య చూస్తున్నాం. సో ఈ వాటర్లో కంటామినేషన్ వల్ల అక్యూట్ వైరల్ హెప్టైటిస్ అంటారు, అంటే జాండిస్, ఒక వైరల్ హెప్టైటిస్ వల్ల జాండిస్ వచ్చే అవకాశం ఇది చాలా ఎక్కువగా మనం చూస్తాం జరుగుతుంది. ప్లస్ రెగ్యులర్గా బయట తింటాం చాలామందికి అలవాటు అయిపోయింది రకరకాల రీజన్స్, ఒకటి టేస్ట్ బాగుంటుందని, రెండు ఇంట్లో వంట చేసుకోవడం కుదరలేదని, మల్టిపుల్ రీజన్స్తో అలవాటు పడిపోయారు అందరూ బయట తీసుకుని తింటాం. దీనివల్ల ముఖ్యంగా మనం నేను చూసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ వాడతాం. ఈ ఆయిల్స్ అన్నీ రీయూజ్డ్ ఆయిల్స్ ఉంటాం, ఈ రీయూజ్డ్ ఆయిల్స్ వల్ల సూపర్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు, ఇది మన హార్ట్కి మంచిది కాదు, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడానికి ముఖ్యమైన కారణం. ఇదే ఫ్యాటు లివర్ మీద డిపాజిట్ అయిపోయి ఫ్యాటీ లివరు, లివర్ డ్యామేజ్ ఇది మనం చూస్తాం జరుగుతుంది. ఈ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ తీసుకుంటాం వల్ల కడుపు యొక్క కదలిక అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మొటిలిటీ తగ్గిపోయి కడుపు ఉబ్బరము, ఎక్కువ మంది గ్యాస్ ప్రాబ్లమ్స్ అని యంగ్ పీపుల్ మన దగ్గరికి వస్తాం జరుగుతుంది. ఇవన్నీ ఈ టైప్ బయట ఆహారం తీసుకుంటాం వల్లనే ఎక్కువ శాతం మందిలో మనం చూస్తాం జరుగుతుంది. ఇంకొకటి మోస్ట్ కామన్ కాజ్ మనం చూసేది ఏంటంటే హెలికోబాక్టర్ పైలోరీ అని ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా బయట ఆహారం తీసుకుంటాం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వచ్చి పొట్టలోపల దీర్ఘకాలికంగా ఉండి వీళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది, చాలా నెలల నుంచి ఉంటుంది అని చాలామంది చెప్తూ జరుగుతుంది. ఈ మనం చూసే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ బయట ఆహారం తీసుకుంటాం వల్లనే వస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఎందుకంటే ఇంట్లో అన్నం వండుకోలేనటువంటి వారు, కూర వండుకోలేనటువంటి బ్యాక్టీరియా చాలా మంది ఉంటారు. సో సరదాగా ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్దామని ఒక బ్రాండెడ్ పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళినా కూడా ఇటీవల కాలంలో గత నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఫుడ్ సేఫ్టీ వాళ్ళ రైట్స్లో పెద్ద పెద్ద హోటల్స్లో కూడా పేరుగాంచినటువంటి షాగోస్ కానివ్వండి, కామత్ ఇలాంటి హోటల్లో కూడా అలాంటి నాశనకమైనటువంటి ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో అలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? మనకి కొత్త కొత్త జబ్బులు, కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మనం ఈ మధ్య కాలంలో చూస్తాం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది ఒక 20-25 సంవత్సరాల క్రితం భారతదేశంలో చాలా తక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం మనం. ఇప్పుడు ఆ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది ప్రపంచం మొత్తంలోనే సెకండ్ ప్లేస్లో మన భారతదేశం అన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ మనం చూస్తున్నాం. ఇది కారణం ఏంటి అని మనం రిట్రోస్పెక్టివ్గా అవాల్యుయేట్ చేస్తే ఈ డిసీజ్ యొక్క జీన్స్ మనకి ఎన్నో సంవత్సరాల నుంచి మన జీన్స్లో ఉన్నాయి, కానీ ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవ్వాలి ఈ డిసీజు. ఇప్పుడు ఏంటి అంటే ఈ ప్రతి ఒక్కళ్ళు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బయట తింటాం అలవాటు అయిపోతాం వల్ల ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న జెయిన్స్ యాక్టివ్ అయిపోయి ఈ డిసీజ్ అనేది మనకు మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఈ ఆహారం బయట తీసుకోవడం వల్ల వస్తున్నాయి. ఇది ఏంటి అంటే చాలా ఎక్కువగా ఎక్యూట్గా హార్ట్ అటాక్ లాగా ఏమి మేనిఫెస్ట్ అవ్వదు, లేకపోతే కోవిడ్ వైరస్ లాగా ఇమీడియట్ ఎఫెక్ట్ చూపించట్లేదు కాబట్టి దీని గురించి ఎవరూ మాట్లాడట్లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బయట ఆహారం తినటం వలన రకరకాల జబ్బులకి మనం లోనవుతున్నాం. యంగ్ పేషెంట్స్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయని మాట్లాడతారు, ఎందుకు వస్తున్నాయి అనే మాట గురించి ఎవరో మాట్లాడరు. ఈ బయట తినడం అలవాటు ఎక్కువగా అయిపోవటం వలన ఈ రకరకాల ఫ్యాట్స్ మనకి చేరుకుంటాం వలన ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలాగే నెమ్మది నెమ్మదిగా దీర్ఘకాలికంగా కొన్ని రకాల పేగుల్లో పూత రావటం కానీ, లివర్ మీద ఫ్యాట్ రావటం కానీ ఇవన్నీ ఇమీడియట్గా ఎఫెక్ట్స్ చూపించాం, నెమ్మది నెమ్మదిగా మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తాం జరుగుతుంది. సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బయట తినటం అనేది మంచిది కాదు, మానేయాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అది ఒకవేళ బ్యాచిలర్స్ అయినా ఇంట్లో వంట చేసుకుంటాం అలవాటు చేసుకుంటే మంచిది. హెల్దీ ఫుడ్, మనం కుక్ చేసుకున్న ఫుడ్లోనే
హెల్త్ ఎక్కువ ఉంటుంది. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ మనం కాన్ఫిడెంట్గా మనం ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ తింటున్నాము, ఫ్రెష్ వెజిటబుల్స్ తింటున్నాం అనేది మనం కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాం. ఎలాంటి ప్లేస్లో అయినా సరే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఈ న్యూస్లు చూస్తూ ఉంటే వెజిటబుల్స్ అన్ని రాటన్ వెజిటబుల్స్ ఉంటున్నాయి, స్టోర్డ్ వెజిటబుల్స్. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ మనం తినకపోతే దానిలో మనం అందరికీ ఏమని చెప్తున్నామంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేదట ఆహారం తీసుకోండి అని చెప్తున్నాం. కానీ అవి ఫ్రెష్ కాకపోతే దాంట్లో ఉండ మంచి క్వాలిటీస్ అయ్యి మనం మిస్ అయిపోతున్నాం. సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనకి ఎప్పుడైనా సరే మన చేతులతో మనం చూసుకుని తింటేనే మనకు తెలుస్తుంది. సో ఇంట్లో ఆహారం అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రిఫర్ చేయాలి. 50% ఆఫ్ జబ్బులు ఆహారం నీరు కలుషితం అవటం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ కానీ లివర్కి సంబంధించి కానీ ఎక్కువ శాతం జబ్బులన్నీ ఆహారం ఫ్రెష్గా ఉంటే తగ్గిపోయే అవకాశము. పండ్లు కాయగూరలు ఎక్కువగా తీసుకుంటాం. ఎక్సెసివ్ ఆయిల్స్, బయట చేసే ఆయిల్స్ వాడకుండా ఉంటే అన్ని రకాల జబ్బులు మాయమైపోయే అవకాశము, రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఇంట్లో ఆహారం తీసుకోవాలి. మన నేటివిటీకి సంబంధించిన ఫుడ్స్, మనకి ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ మనకి అలవాటు. వెస్టర్నైజ్డ్ డైటు, చీజు, బర్గర్స్ ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటాం. పండ్లు కాయగూరలు ఫ్రెష్గా ఉండేవి చూసుకుని తీసుకుంటాం. ఇంట్లో ఆహారం వండుకుంటే ఎక్కువ శాతం జబ్బులకి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది సిచ్యువేషన్. బయట ఆహారం తింటున్నారా? అయితే ఇక అంతే సంగతులు అంటున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమశేఖర్ గారు. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సో నాసిరకమైనటువంటి కల్తీ ఆహారానికి దూరంగా ఉండాలంటే ముఖ్యంగా ఇటు హోటల్స్లో కానివ్వండి, రెస్టారెంట్స్లో తినేటటువంటి ఆహారానికి దూరంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇటు కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో పాటు గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా డాక్టర్ సోమశేఖర్ గారు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి.